తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ ని ఎప్పుడు విస్తరిస్తారు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ కీలక నేతల కళ్ళన్నీ వాటిపైనే ఉన్నాయి. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం తర్వాత మీడియాతో చిట్చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హోంశాఖ మంత్రి పదవి ఇస్తానంటూ అధిష్టానం హామీ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. తనకు హోంశాఖ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్ ఉంటారంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ని గద్దె దించేందుకే కాంగ్రెస్ లోకి వచ్చానని స్పష్టం చేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కేసీఆర్ కు బీజేపీయే శ్రీరామరక్ష అంటూ జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు అవినీతి చేసిన నేతలు అందరూ జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలకు మా కుటుంబ సభ్యుల నుంచి ఎవరు పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తామని, సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని రాజగోపాల్ రెడ్డి చిట్చాట్ లో మాట్లాడారు. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా తనకు హోంశాఖ ఇవ్వాలని అడుగుతున్నానని చెప్పడం విశేషం. తాను హోంమంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని ఆయన చెప్పారు. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికే వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాజగోపాల్ రెడ్డికి స్థానం ఉంటుందా? అది కూడా కీలకమైన హోంశాఖ ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.